ఇచ్చారు. ఇది నిజం కాదా? పిఠాపురంలో 16 ఏళ్ల బాలికపై దుర్గాడ జాన్ అనేటువంటి వ్యక్తి అఘాయిత్యం చేస్తే అక్కడ ఎమ్మెల్యే మన డీసీఎం గౌరవనీయులైన పవన్ కళ్యాణ్ గారు ఎందుకని వెళ్ళి పరామర్శించలేదు? ఎందుకు అంటే దళిత వర్గానికి చెందిన బాలికే కదా అనా? అంత చిన్న చూప? ఏ వాళ్ళకు అండగా నిలబడాల్సిన బాధ్యత మీకు లేదా? 30,000 మంది అమ్మాయిలు మాయమైపోయారు అని చెప్పి అబద్ధపు ప్రచారాలు చేసి నిరంతరం జగన్ గారి మీద ఆరోపణలు మోపిన మీ నోటి వెంట ఈ రోజున ఒక్క మాట కూడా ఎందుకు రావట్లేదు? ఒక్క మాట కూడా మీరు ఎందుకు మాట్లాడట్లేదు? ఇక హిందూపూర్లో అత్తాకోడళ్లపై అంత దారుణంగా గ్యాంగ్ రేప్ జరిగితే అక్కడ ఎమ్మెల్యేకి ఆ రెస్పాన్సిబిలిటీ లేదా అండి? ఆ బాధ్యత లేదా? ఒక్కసారన్నా వెళ్ళారా? పరామర్శించారా? సామాజిక బాధ్యత లేని మీరు ఇక ప్రజలకు ఏం రక్షణ కల్పిస్తారు? మా ప్రభుత్వం వస్తే మాత్రం ఆడపిల్లలు కంటి మీద హాయిగా అసలు ఎటువంటి టెన్షన్ లేకుండా నిద్రపోవచ్చు అని ప్రచారాలు చేసుకున్న మీరు ఈ రోజున బిక్కు బిక్కుమంటూ మహిళలందరూ బతకాల్సిన పరిస్థితిని తీసుకొచ్చారు. బాలికలు, ఆడపిల్లలు, మహిళలు సమిధలైపోతున్నారు. దీనికి మీరు ఏం సమాధానం చెప్తారు? గుంటూరు అమ్మాయిపై దుర్మార్గానికి ఒడిగట్టిన టీడీపీ కార్యకర్త వెనక ఉన్నది ఎవరండి? ఎవరు టీడీపీ కార్యకర్త వెనక ఉన్నది? మిగిలిన ఇద్దరు ఎవరు? అసలు ఇక్కడ జరిగేటువంటి విషయాలన్నీ కూడా బయటికి రాకుండా ప్రజలకి తెలియకుండా దాచేయాలని ఎందుకు చూస్తున్నారు? మీరు ఎందుకు దాచిపెట్టేస్తున్నారు? తెనాలి, గుంటూరు ఇక్కడ నాయకులందరూ అసలు ఏమైపోయారు? మన గౌరవనీయులైన హోంమంత్రి గారు ఎక్కడా? అసలు ఎక్కడున్నారు ఆవిడ? అడ్డగోలు విమర్శలు చేయడానిక ప్రతిరోజు మీకు హోంమంత్రి పదవిచ్చింది. అందుక మీకు హోంమంత్రి పదవిచ్చింది. మీరు